హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు మా ఇంట్లో నేను చేసుకున్న సింపుల్ ఉగాది పండుగ వ్లాగ్ని ఈ చిన్న వీడియోలో మీతో పంచుకుంటున్నాను మామిడాకుల తోరణాలు పూలు ముగ్గులతో ఇంటిని అలంకరించుకొని ఈ రోజును మొదలు పెట్టాము ఇక ప్రసాదాలు ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నేను బెల్లం పొంగల్ని ప్రిపేర్ చేశాను చాలా కమ్మగా చక్కగా కుదిరింది పండగ రోజు మనం ఏది చేసుకున్నా కూడా చాలా చక్కగా కుదురుతుంది కదా అలాగే బెల్లం పొంగలి చాలా బాగుంది మరొకటి నిమ్మకాయ తోటి నిమ్మకాయ పులిహోర తయారు చేసుకున్నాను చాలా రుచిగా ఉంది ఇది కూడాను మరొక నైవేద్యంగా మినపగారెలు తయారు చేశాను ఇవి కూడా చాలా చక్కగా క్రిస్పీగా రుచిగా ఉన్నాయి మరొక నైవేద్యం సగ్గుబియ్యం సేమియా పాయసం తయారు చేసుకున్నాను నాకు కొంచెం ఇలా పల్చగా ఉంటేనే ఇష్టం మరి మీకు ఎలా ఇష్టం చిక్కగా ఉంటే ఇష్టమా పల్చగా ఉంటే ఇష్టమా ఇప్పుడు అసలైన ప్రసాదం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటున్నాను చింతపండుని ముందుగానే నానపెట్టుకొని గుజ్జుని సెపరేట్ చేసి చింతపండు రసం యాడ్ చేసుకున్నాను సన్నగా తురుము పెట్టుకున్న బెల్లం తురుము కూడా యాడ్ చేసుకుంటున్నాను శుభ్రం చేసి పెట్టుకున్న వేపపుతనే యాడ్ చేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్న వగరుగా ఉండే మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి తరుగును కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల సమ్మేళనం కదా తీపి పులుపు కారం చేదు వగరు ఉప్పు ఇలా ఆరు రుచులు కలిపిన ఉగాది పచ్చడిని తయారు చేసేసుకున్నాను తయారు చేసి పెట్టుకున్న ప్రసాదాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుందాము ఈ మ్యాంగో బర్ఫీ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇదేనండి చాలా సింపుల్గా చేసుకున్న మా ఇంటి ఉగాది ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి రిలేటివ్స్ తోటి షేర్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఒక లైక్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి డైలీ అప్డేట్స్ కూడా వస్తాయి థ్యాంక్ యూ ఎంజాయ్ ద ఫెస్టివల్